జై శ్రీరామ్ మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి రోజు చేసే నైవేద్యాలు పూజా విధానం ఈ వీడియోలో చూద్దాం వీడియో చూసేటప్పుడు జై శ్రీరామ్ అనే నామాన్ని కామెంట్లో వ్రాయడం వలన శ్రీరాముణ్ణి స్మరించినట్టు అవుతుంది అలానే ముందుగా మనం ఏవేవి ఏర్పాటు చేసుకోవాలో చూద్దాం తోరణాలను ఏర్పాటు చేసి ముందుగా పెట్టుకోవాలి అలానే శ్రీరాములు వారి ఫోటోని అలానే పీటను ఏర్పాటు చేసి ముందుగా పెట్టుకోవాలి మనం ఒక గిన్నెలోని పసుపు కుంకుమ గంధం అక్షింతలు పసుపు వినాయకుడిని కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆచమనం కోసం ఉద్దరిని పెట్టుకోవాలి హారతి అలానే మనం ఏవైతే దీపపు కుందులు తీసుకుంటున్నారో మీరు అవి పట్టేటట్టుగా చిన్న సైజు ప్లేట్లను తీసుకోవాలి రెండు దీపపు కుందులను తీసుకోవాలి అలానే నైవేద్యం వడపప్పు పానకం చలిమిడిని ఏర్పాటు చేసుకోవాలి వీటిని ఎలా తయారు చేయాలి అనేది డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేస్తానండి చెక్ చేసుకోండి ఒకసారి ఐ కార్డ్లో కూడా పెడతాను చెక్ చేయండి అలానే ఇవన్నీ మనం రెడీ చేసుకున్న తర్వాత పూలదండలను గుచ్చుకొని చక్కగా ముందుగా మనం ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నామంటే త్వరగా అయిపోతుంది పువ్వులు ఆకుచెక్క మామిడి కొమ్మలు అలానే మీరు ఏదైతే నూనెను వాడతారో నువ్వుల నూనె కొబ్బరి నూనె లేదంటే నెయ్యి వీటిని ముందుగా పెట్టేసుకోండి కొబ్బరికాయ అరటిపళ్ళు అలానే అగ్గిపెట్టె ఒత్తులు హారతి అలానే మనం అగరవత్తులు దుప్పి స్టిక్స్ ఇవన్నీ కూడా మనం రెడీగా పెట్టుకోవాలి ఒక పసుపు రంగు జాకెట్ ముక్కను కూడా రెడీగా పెట్టుకోండి ఇవన్నీ మనం ముందుగా ఏర్పాటు చేసుకున్నామంటే మనకి పని అనేది ఈజీగా మనం పూజ నుంచి లేకుండా తొందరగా చేసేసుకోవచ్చు ముందుగా మనం పీఠానికి పసుపును రాసుకోవాలి ఇలా మనం పసుపు వేసుకొని కొంచెం నీళ్ళని చిలకరించి పసుపుని రాసుకోవాలి ఇప్పుడు పైనుంచి మనం పద్మ ముగ్గు ఉంటుంది కదండి ఈ ముగ్గుని మనం చక్కగా బియ్యం పిండితో వేసుకోవాలి మధ్యలో కొంచెం కుంకుమ వేసుకోవాలి పసుపు రంగు జాకెట్ ముక్కను తీసుకొని చక్కగా దీనిపైన వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఏదైతే శ్రీరాములు వారి ఫోటో తీసుకున్నామో గంధం కుంకుమతో చక్కగా అలంకరించుకోవాలి ఇలా మనం అలంకరించుకున్న తర్వాత పీట పెట్టుకోవాలి మనం ముందుగా తయారు చేసుకున్న పూలదండను స్వామివారికి అలంకరించాలి అలానే ఫోటోకి చక్కగా మనం పూలతో అలంకరించుకోవాలి పక్కన మనం మామిడి కొమ్మలతో కూడా అలంకరించుకొని మనం పసుపు వినాయకుడిని పెట్టుకొని గంధం బొట్టుతో అలంకరించుకోవాలి మనం పువ్వులను కూడా పక్కన పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే దీప కుందులు తీసుకున్నామో ఆ కుందుల్ని ఒక ప్లేట్ పైన పెట్టుకొని వీటిని కూడా గంధం బొట్టుతో చక్కగా అలంకరించుకోవాలి ఇలా మనం అలంకరించుకున్న తర్వాత నూనెను వేసుకోవాలి ఒత్తును కూడా పెట్టుకొని రెండు ఒత్తులను జోడించి పెట్టుకోవాలి అలానే కొబ్బరికాయ అరటిపళ్ళను నైవేద్యంగా సమర్పించాలి అలానే వినాయకునికి కూడా ఒక నైవేద్యాన్ని పెట్టుకోండి ఇలా మనం అన్నిటినీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీపాలను వెలిగించుకోవాలి దీపాలను ఎప్పుడు అగ్గిపెట్టెతో కా అగ్గిపుల్లతో కాకుండా ఇలా మనం అగర్వతతో వెలిగించుకోవాలి అలా వెలిగించుకున్న తర్వాత చక్కగా నైవేద్యం మనం ముందుగా తయారు చేసి పెట్టినాం కదా చల్మిడి వడపప్పు పానకాన్ని చక్కగా దేవుడికి నైవేద్యం సమర్పించి పూలని పీట మొత్తంకి చక్కగా అలంకరించుకున్నాక ఇప్పుడు రెండు తమలపాకులు తీసుకోండి ఇప్పుడు ఇందులో ఒక రూపాయి కాయిన్ లేదంటే రెండు రూపాయల కాయిన్ ఒక రెండు అరటిపళ్ళు ఒక్క కొన్ని పువ్వులు వేసుకొని సీతమ్మ తల్లికి తాంబూలం పెట్టండి ఇప్పుడు మిగిలిన పువ్వులు అన్నింటినీ కూడా మీరు చక్కగా ఇలా అలంకరించుకోవాలి ఇలా మనం మొత్తం అలంకరించుకున్న తర్వాత పూజను మొదలు పెట్టుకోవాలి ఆచమనంతో ముందుగా మొదలు పెట్టాలి ఆచమనం అయిన తర్వాత వినాయకునికి పూజ చేయాలి వినాయకునికి అక్షింతలు పువ్వులు వేసుకొని వినాయకునికి చక్కగా పూజ చేసి నమస్కరించుకోవాలి ఇప్పుడు ఒక పువ్వుతో కానీ ఆకుతో కానీ మూడు సార్లు ఇలా నీటిని చల్లి ధూప దీప నైవేద్యం సమర్పయామి అని అనుకొని ఇప్పుడు మనం పూలతో స్వామివారిని పూజించాలి ఇలా మనం పూజించుకున్న తర్వాత దుప్ప స్టిక్స్ని కూడా వెలిగించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం స్వామివారికి హారతి ఇవ్వాలి ముద్దు కర్పూరాన్ని తీసుకొని చక్కగా హారతి వెలిగించి దానిపైన కొన్ని నీళ్ళను చిలకరించి స్వామివారికి హారతిని ఇచ్చిన తర్వాత మీరు హారతిని తీసుకొని కొంతసేపటి తర్వాత మీరు దేవుడికి నైవేద్యంగా పెట్టిన నైవేద్యాలను మీ కుటుంబ సభ్యులంతా స్వీకరించి ఆ స్వామివారి ఆశీస్సులను పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యుల అందరికీ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు జై శ్రీరామ్